హలో ఫ్రెండ్స్, నేను మీ సుబ్బు. మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. ఈరోజు టాపిక్ కరోనా వైరస్. ఆ బియర్ వల్లే కరోనా వైరస్ వచ్చిందా? మందు బాబుల్లో కలవరం. ప్రపంచాన్ని కలవర పెడుతున్న కరోనా వైరస్ ఒక బియర్ వల్లే వ్యాప్తి చెందుతుందా? ఆ బియర్ తాగితే వైరస్ సోకుతుందా? అసలు ఆ బియర్లో ఏం కలిపారు? ఈ ప్రశ్న అడుగుతుంది మరెవరో కాదు, మన మందు బాబులు. చైనాలో కరోనా వైరస్ మొదలైన రోజు నుంచి గూగుల్లో కరోనా వైరస్ లక్షణాలు, చికిత్స గురించి కాకుండా కరోనా బియర్ వైరస్ అని సెర్చ్ చేస్తున్నారు. ఇంతకే ఈ వైరస్ గబ్బిలాల వల్ల లేదా బియర్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 7700 మందికి కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. గబ్బిలాలలో పాములలో ఉండే వైరస్ల కలయిక వలనే కరోనా ఏర్పడినట్లు చైనా వైద్య నిపుణులు నిర్ధారించారు. కానీ కొన్ని ప్రదేశాలలో ప్రజలు బీర్ వల్లనే కరోనా వైరస్ వ్యాపిస్తుందా అనే అనుమానంలో ఉన్నారు. అయితే ఇందుకు ఒక బలమైన కారణం ఉంది. అమెరికాలో అత్యధిక ప్రజలు బియర్ ప్రియులు. అక్కడ ఎన్నో రకాల బియర్లు ఉన్నాయి. వాటిలో ఎక్కువ మంది ఇష్టపడే బియర్ పేరు కరోనా ఎక్స్ట్రా. మీరు ఎందుకు కరెక్టే, ఆ బియర్ పేరు కరోనా ఎక్స్ట్రా. కరోనా వైరస్ చైనాలో వ్యాప్తి చెందిన రోజు నుంచి అమెరికా ప్రజలు ఆ బియర్ వల్లనే కరోనా వైరస్ వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు. ఇంతకీ ఈ బియర్ ఎక్కడ తయారవుతుంది? ఈ బియర్ మెక్సికో నుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. దీనికి డిమాండ్ ఎక్కువ. వైరస్ వచ్చినప్పటి నుంచి అక్కడ ప్రజలు బియర్ కొనాలంటే భయపడుతున్నారు. కరోనా వైరస్ ఏర్పడిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గురించి 50% సెర్చ్ జరిగింది. సరే ఫ్రెండ్స్, ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు సెలవు. మీ యూత్ ఐకాన్స్.